పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గోమాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ కొన్ని రోజులుగా తాను పెంచుకుంటున్న ఆవుకు పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. బంధువులు ఆత్మీయుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది ఇదే రోజున గోమాతను తన ఇంటికి తెచ్చామని, తనకు లక్ష్మి అని నామకరణం చేశామని తెలిపారు. గోమాతను ఇంట్లో పెంచుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాధా, రమేష్, చుట్టుపక్కల పిల్లలు పాల్గొన్నారు. కాబట్టి దీన్ని 2వ సంవత్సరం సందర్భంగా దీని బర్త్డే 2వ సంవత్సరం బర్త్డే నేను సంతోషంగా మా ఇంట్లో అందరం కలిసి మేము చేసుకుంటున్నాం. ఎందుచేతనంటే మూగజీవులు, జంతువులు వారిని ఎంత ప్రేమిస్తే మనకంత మంచిది. మనకు నెగిటివ్ వై పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. భగవంతుడు మనకు అవన్నీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి మూగజీవాలను మనం దగ్గర తీసుకొని వాటికి చేయి తొనిచ్చి, వాటికి గడ్డి లేక, నీళ్లు లేక, తిండి లేక ఎన్నో రోడ్డు మీద పడి యాక్సిడెంట్లలో కానివ్వండి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి గోమాతను మేము ఒక దేవతగా మేము దీన్ని పూజిస్తూ రోజు దానికి టైం టు టైం